హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధి టాక్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈ రెమెడీ వచ్చేసి మగవారికి బాగా యూజ్ అవుతుందండి. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో వీడియో ఏంటంటే, మీకు థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూసి అర్థమైపోయింది కదా. సో అద్భుతమైన శృంగార టానిక్గా పనిచేసే ఉల్లిపాయని మనం ఎలా తీసుకుంటే మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానమాట. ఇందుకోసం ఒక ఉల్లిపాయ తీసుకోవాలండి. మీరు వైట్ తెల్ల ఉల్లిపాయ అయినా సరే, ఎర్రటి ఉల్లిపాయ అయినా సరే, ఏదైనా ఒక ఆనియన్ని తీసుకోండి. ఓకేనా? మనం ప్రతిరోజు ఉల్లిపాయ నిత్యం మన వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం కదా. సో వీటిని వేస్తేనే కానీ కూరలకు రుచి రాదనమాట. ఉల్లిపాయలు కొందరు పచ్చిగానే తింటూ ఉంటారు, ముఖ్యంగా పెరుగు మజ్జిగ వంటి వాటితో కలిపి తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది కదా. సో అయితే ఈ ఉల్లిపాయతో మనము ఒక మిశ్రమాన్ని తయారు చేసుకొని ప్రతిరోజు కనుక తింటే మగవారిలో శృంగార శక్తి అనేది పెరుగుతుందన్నమాట. సో ఏం చేయాలంటే, ఒక ఉల్లిపాయని తీసుకుని ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా మెత్తగా కానీ కచ్చాపక్కగా కానీ రోట్లో వేసి దంచుకోవాలన్నమాట. ఓకేనా? పొట్టు తీసేసి ఈ విధంగా దంచుకోవాలి. దంచిన తర్వాత ఏం చేయాలంటే, బటర్ ఉంటుంది కదండి వెన్న, సో ఈ వెన్నని ఒక స్పూన్ అలా తీసుకొని ఆ వెన్నలో ఈ ఆనియన్స్ పేస్ట్ ఉంటుంది కదా, వేసి వేయించాలన్నమాట. కొంచెం సేపు పచ్చివాసన కొంచెం పోయేంత వరకు వేయించాలన్నమాట. సో ఇప్పుడు నేను చూసారా, కచ్చపక్క దంచి పెట్టేశానండి. సో ఈ దంచిన దాన్ని ఇప్పుడు మొత్తం నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చాలా అద్భుతంగా పనిచేస్తుందండి, ఇది న్యాచురల్ రెమెడీ అనమాట. సో దీనికోసం ఎలాంటి మందులు అలాంటివన్నీ వాడి, చాలామంది ఏంటంటే సామర్థ్యం పెరగడం కోసం మందులు అలాంటివన్నీ వాడుతూ ఉంటారనమాట. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఎప్పుడు కానీ మనము మంచి డైట్, మంచి ఫుడ్ డైట్, అలాగే వ్యాయామం, మంచి హోమ్ రెమెడీస్ యూజ్ చేసినట్లయితే సో మనకు ఇలాంటి మెడిసిన్స్తో అవసరం ఏమి ఉండదన్నమాట. సో నేను బటర్ వేసాను, వెన్న వేయిన తర్వాత ఇందులో ఈ ఉల్లిపాయ ముద్దని వేసాను. వేసి పచ్చివాసన ఎంతవరకు కొంచెం వేయించానండి. సో ఈ విధంగా వేయించిన తర్వాత దీన్ని తీసి ఒక గిన్నెలో పేసుకునేసి ఇందులో తేనె కలపాలి. సో తేనె అంటే తెలుసు కదండి, హనీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా. సో మనకు సూపర్ మార్కెట్లో కూడా ఈజీగానే దొరుకుతుంది. ప్యూర్ తేనెని ఒక స్పూన్ కలుపుకోండి. కలుపుకొనేసి మీరు ఎంతైతే బటర్గా తీసుకున్నారో అంత ఒక స్పూన్ తీసుకోండి. తేనె తీసుకునేసి మూడు కలుపుకునేసి మీరు పరగడుపున పొద్దున్నే బ్రష్ చేసిన తర్వాత దీన్ని తీసుకోవాలన్నమాట. మీరు ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ తినాలి. ఓకేనా? ఇలా గనక ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుని రోజు తింటే జనన అవయవాలు అనేవి పటిష్టంగా మారుతాయి అన్నమాట, స్ట్రాంగ్ అవుతాయి. ఆ అవయవాలకు రక్త ప్రసరణ అనేది కూడా బాగా పెరుగుతుందన్నమాట. పురుషుల్లో అయితే శృంగార సమస్యలు అనేవి తగ్గిపోతాయి, శృంగార సామర్థ్యం అనేది కూడా పెరుగుతుందన్నమాట. సో కాబట్టి ప్రతిరోజు గనక 50 గ్రాముల వరకు ఆహారంలో ఉల్లిపాయను తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కూడా తగ్గడమే కాకుండా షుగర్ కూడా అదుపులో ఉంటుందన్నమాట. మన హార్ట్ కూడా చాలా హెల్దీగా ఉంటుందండి. సో చూసారు కదా, బాగా వేయించేశాను. వేయించిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇందులో తేనె అనేది కలిపానన్నమాట. సో ఈ రెమెడీని మగవాళ్ళు రోజు పొద్దున్నే పరగడుపున తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే కొన్ని రోజుల్లోనే మీకు మీ సమస్యలన్నీ తీరిపోతాయన్నమాట. ఓకేనా? బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. సో మీ సంసారం అనేది హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు తీసుకోవాలి. మీరు దీన్ని తయారు చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా 2-3 డేస్ కూడా వాడుకోవచ్చు అనమాట. మరి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, 2 రోజులకి 3 రోజులు సరిపడా చేసుకొని అయినా మీరు తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయినా చేసుకొని ఈ మిశ్రమాన్ని మీరు వాడచ్చు అనమాట. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెమెడీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీవన్.